వర్షాకాలంలో పెదబాయిలు మండలమే కాకుండా ఏజెన్సీ అన్ని మండలాల్లో కొన్ని వేల ఎకరాలు నీట మునుగుతున్న ప్రభుత్వం మాత్రం తమకు పట్టనట్లు వ్యవహరిస్తుందని, రైతుల కోసమే పుట్టాం మేం, బతికినంత కాలం రైతులను ఉదరించటమే మా లక్ష్యమంటూ ఓట్లు దండుకుని ప్రజాప్రతినిధులుగా గద్దెనెక్కిన తర్వాత ప్రజల కష్టాలు మర్చిపోయి పర్సంటేజ్ల కోసం పాకులాడుతున్నారని, ఇటువంటి ప్రజాప్రతినిధులను దేహశుద్ధి చేయవలసిన అవసరం ప్రజలకు ఉందని, గజోంగి వీధి గ్రామానికి చెందిన 9 మంది రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి పంట నష్టం కింద 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. పొలాములంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ సమస్య ఇప్పుడుది కాదు, తరతరాల నుంచి కూడా ఇదే సమస్యను పడి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కష్టపడి చెమటోర్చి పండించినటువంటి పంట ఈరోజు వర్షాకాలం వచ్చినట్లయితే జలమయమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక్క సర్పంచ్ కానీ అధికారులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఎంపీడీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఎవరు పట్టించుకోకపోవటం వల్ల ఈరోజు ఇక్కడ గ్రామానికి సంబంధించినటువంటి రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన ఆవేదన చెందుతున్నటువంటి, రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క గజం వీధి 9 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబం చొప్పున 50,000 రూపాయలు కూడా నష్టపరిహారం మీరు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.